శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.కాంలో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా, అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30-40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి, జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరికరం మాత్రమే ఇది. అందుకని జ్యోతిష్యం జీవితం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి, వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. మళ్ళీ చెప్తున్నాను, 21 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు. విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే. విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు. మరియు ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు. మీరు అప్పులో లేకపోతే ఇంకోటి ఇబ్బందులు పడితే వ్యాపారమో ఉద్యోగం చేసి తీర్చుకోండి, కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు. ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి, బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పడం జరగదు. తర్వాత పెద్దవాళ్ళైనటువంటి 60 సంవత్సరాల పైచలకు వాళ్ళు, మీరు 60 తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని సహృదయంతో స్వీకరించగలరు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ 2024 సంవత్సరాలు శుభాశుభ ఫలితాలు. 7.5 సంవత్సరంలో 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరమే. శని భగవానుడు పోతూ మీకు అనుకూలం చేస్తాడు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మే నెల నుండి 4వ స్థానం నుండి గురువు 5వ స్థానంలోకి మారుతున్నారు. భాగ్యంలో కేతు, తృతీయంలో రాహు, 2వ స్థానంలో శని భగవానుడు ఉంటారు. శని 30 నుండి ఈ రాశి వారికి వక్రీకరిస్తున్నాడు. మే 1 వరకు విదేశీ యోగం ఉంటుంది, మే 1 తర్వాత వ్యాపారాభివృద్ధికి యోగం ఇస్తున్నాడు. 3వ స్థానంలో రాహు కారణంగా స్వదేశంలోనే ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మంచి మంచి ఉద్యోగంలో స్థాన చలనాలు ఉంటాయి, మీరు కోరుకున్న స్థానాలు ఉంటాయి, మీకు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్స్ వస్తాయి, మీ యొక్క ఆఫర్ లెటర్స్, ఇంటర్వ్యూస్ అంతా అద్భుతంగా సక్సెస్ చేస్తారు. మీరు ప్రముఖులతో, సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి, కొత్త అగ్రిమెంట్లు వేసుకుంటారు. భాగ్యంలో కేతు ఉండడం వల్ల కాస్త బంధుమిత్రులతో చిన్న చిన్న అపశృతులు ఉన్నా కూడా
అవి దాన్ని మీరు చాకచక్యంతో ముందుకు తీసుకెళ్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యోగం. రెండవ స్థానంలో శని సంచారం. మనకు రావాల్సింది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది ధనం. మనం ఇల్లు కన్స్ట్రక్షన్ కోసమో లేకపోతే దేనికోసమైనా చదువు కోసమో లోన్ కోసమో వ్యాపారం కోసం వెళ్ళిన వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారి చక్కగా చూసుకోండి. లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి లోన్స్ ప్రయత్నం అప్పుడు ప్రయత్నం చేసుకున్నా, ఇంట్లో శుభకార్యాల కోసం చేసినా, వివాహం కోసం చేసినా, ఉపనయనం కోసం, అన్నిటికీ మీకు డబ్బులు అందుబాటు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల పెద్దవాళ్ళు, అన్నతమ్ముడు, ఒక్క చెల్లెలు వాళ్ళ మీద కాస్త చిన్న చిన్న స్పర్ధలు వచ్చినా కూర్చొని మాట్లాడి దాన్ని సమస్య చేయండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించక తప్పదు. జీర్ణక్రియల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నాయి. రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. వాహనం కొనడం, ఆభరణం కొనడం ఇలా మిశ్రమంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది. డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్, డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుంది. సినిమా, టీవీ, పత్రిక వాళ్ళకి కాస్త యోగం. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి యోగం, ట్రై చేయండి. ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిందే. ఏదైనా జనరల్ మాస్టర్ చెకప్ చేసుకోక తప్పదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి, ఎందుకంటే 7:30 శని నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 2024 జనవరి నుండి మార్చి వరకు చంద్రాష్టమం కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి డేట్లు. 27/1/2024 1:01 నుండి మధ్యాహ్నం, 31/2024 1:44 ఉదయం వరకు చంద్రాష్టమం. ఫిబ్రవరి నెలలో 23/2/2024 7:25 సాయంత్రం నుండి 26/2/2024 8:11 ఉదయం వరకు చంద్రాష్టమం. మార్చ్ 22/3/2024 1:27 ఉదయం నుండి 24/3/2024 2:20 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం. ఈ సమయాలలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, దైవ ప్రార్థనతో సైలెంట్గా ప్రార్థన చేస్తూ ఉండడం మంచిది, జాగ్రత్త. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది వాట్సాప్ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవ మూలికా సిద్ధ ధూపంతో ధూపం వేస్తూ మీ ఇష్ట దైవ ప్రార్థన చేయండి. విజయవస్తు.